వెల్కమ్ టు హలో డాక్టర్. ఫుడ్ ఇంటేక్ సరిగ్గా లేకపోయినా, లేకపోతే లిక్విడ్స్ కానీ వాటర్ ఇంటేక్ చాలా తక్కువైనా, సమ్మర్లో మరి త్వరగా స్టమక్ అప్సెట్ అవ్వడం కానీ, లేదా గ్యాస్ట్రైటిస్ లాంటి సమస్యలు తీవ్రత పెరగడం కానీ జరుగుతుంది. ఈ తీవ్రత ఎక్కువ ఉండే కొద్దీ అవే పైల్స్ ఫిషుల లాంటి సమస్యలకు తీస్తుంటాయని, మరి ముఖ్యంగా సమ్మర్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆల్రెడీ ఈ సమస్యలు ఫేస్ అయ్యి తగ్గిన వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకుంటే మంచిది, రికరెన్స్ రాకుండా ఎలాంటి కేర్ మంచిది అనేది వివరాలు అందించడానికి డాక్టర్ కిరణ్ హోమియో లైఫ్ డాక్టర్ నిఖిత మనతో ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు ది షో. సమ్మర్ లో ఈ వాటర్ ఇంటేక్ తక్కువ కానీ, లేకపోతే లిక్విడ్స్ తక్కువ తీసుకోవడం, ఫుడ్ కూడా సరిగ్గా తీసుకోకపోతే, ఏదో ఒకటి తిన్నాంలే అనుకునే ఉంటుంటారు, సరిగ్గా తీసుకోకపోతే ఎలాంటి సమస్యలు తలెత్తుతుంటాయండి? మెయిన్ గా సమ్మర్ లో డిహైడ్రేషన్ అయిపోతుంది, కామన్ గా చాలా మందికి తెలిసిన విషయమే. సో మనకి బాడీలో వాటర్ తక్కువైనప్పుడు డిహైడ్రేషన్ అయిపోవడం వల్ల చాలా మంది వీక్ గా ఫీల్ అవుతారు, లేదంటే కొంతమందికి వామిటింగ్ లాగా అనిపిస్తుంది, కొంతమందికి కళ్ళు తిరుగుతుంటాయి. సో మెయిన్ గా మనం సమ్మర్లో ఫ్లూయిడ్ ఇంటేక్ అనేది చాలా తీసుకోవాలి. అంటే వాటరే కాకుండా 3 to 4 hours ఒకసారి లిక్విడ్స్, అంటే బటర్ మిల్క్ కానీ, ఏదైనా ఫ్రూట్ జ్యూసెస్ కానీ, కొబ్బరి బోండం కానీ, తరచుగా ఇలాంటివి తీసుకుంటూ రెగ్యులర్ డైట్, అంటే మ్యాక్సిమం బయట అవాయిడ్ చేసి హోమ్ ఫుడ్ తీసుకుంటే మ్యాక్సిమం కొంచెం సమ్మర్లో వచ్చే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, లేదంటే సన్ స్ట్రోక్ నుంచి కానీ వేరే ఇతర ప్రాబ్లమ్స్ని కూడా అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంది. శివరామ్ గారు కాల్. శివరామ్ గారు నమస్తే, చెప్పండి. మేడం, మాకు 1 year నుంచి ఫిస్టులా ఉంది మేడం. హోమియో కేర్ లో కేర్ హోమియోపతి కడపలో మందులు వాడుతున్నారు మేడం. హోమియోపతిలో ఖచ్చితంగా క్యూర్ ట్రీట్మెంట్ ఉందా లేదా మాకు తెలియజేయండి మేడం. మీకు ఇబ్బంది ఉందా అండి? అంటే మెడిసిన్ వాడుతున్నారు కదా, ఇప్పుడు మళ్ళీ ఇబ్బంది ఏమైనా ఉందంటారా? ఏం లేదు మేడం, మాకు ఇప్పుడు మిడిల్ లో ఉన్నాను మేడం, ట్రీట్మెంట్ మిడిల్ లో ఉన్నాను. ఓకే, డెఫినెట్ గా హోమియోపతిలో క్యూర్ ఉందండి, మీరు ఆ మెడిసిన్ కంటిన్యూ చేయండి. మెడిసిన్ కంటిన్యూ చేయడంతో పాటు, అంటే మీకు దేనివల్ల అయితే ఫిస్టులా వచ్చిందో, మీకు ఏవైతే లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ చెప్పుంటారో డెఫినెట్ గా, సో అవన్నీ ఫాలో చేయండి, తప్పకుండా తగ్గే అవకాశం ఉంది. ఓకే, అంటే ప్రొఫెషనల్ గా కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఏజ్ తో పాటు వచ్చే సమదర్ ప్రాబ్లమ్స్ తోటి ఈ ఈ సమస్యల తీవ్రత పెరుగుతూ ఉంటుందా? డైజెస్టివ్ డిజార్డర్స్ తలెత్తడం ఎక్కువ అవుతుంది అంటారా? ప్రొఫెషనల్గా కొంతమందికి, అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సన్ కండిషన్ అండి. సో కొంతమందికి కొన్ని కాజెస్ వల్ల, లేదంటే ఇంకా కొంతమందికి నార్మల్గా ఇప్పుడు సమ్మర్లో వచ్చే ప్రాబ్లమ్స్ మీరు అన్నట్టుగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఇప్పుడు పైల్స్ ఫిషర్ ఇలాంటివి, అంటే మెయిన్గా మనకి పైల్స్ అనేది మలబద్ధకం స్ట్రెయిన్ చేసి చేయడం వల్ల, అంటే దానికి కాజెస్ చాలా ఉంటాయి. మెయిన్గా చాలామంది, కొంతమంది ఇంతకుముందు చెప్పుకున్నట్టు వాటర్ ఇంటేక్ ఎక్కువ తక్కువ తీసుకుంటారో, సో మెయిన్గా మోషన్ పాస్ అవ్వడానికి వాటర్ అనేది ఉండకపోవడం వలన అది హార్డ్ అయిపోతుంది లోపల, సో అప్పుడు స్ట్రెయిన్ చేస్తారు, స్ట్రెయిన్ చేస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం. ఇంకోటి ఏంటంటే ఆక్యుపేషన్ వైజ్గా ప్రొఫెషనల్గా కొంతమంది లాంగ్ స్టాండింగ్, అంటే కంటిన్యూగా చాలాసేపు కూర్చొనే ఉంటారు, సో వాళ్ళలో కూడా అక్కడ వెయిన్స్ మీద ప్రెషర్ పడి, సో ఇలాంటి ప్రాబ్లమ్ వచ్చే అవకాశం. సో ఏజ్ వైజ్గా చూసుకుంటే నార్మల్గా మనకి ఈ పైల్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి చిన్నపిల్లల్లో రేర్గా చూస్తాము, బట్ అడల్ట్స్గా, అంటే మిడిల్ ఏజ్ గ్రూప్ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు తరచూ ఇలాంటి ప్రాబ్లం, అంటే బట్ కాజ్ అనేది డిఫరెంట్ ఉండొచ్చు, కానీ ఇలాంటి ప్రాబ్లం అనేది ఇప్పుడు కామన్గా చూస్తున్నాము. రఘు గారు కాల్. రఘు గారు నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం, నేను హైదరాబాద్ ఉంటాను మేడం, ప్రైవేట్ డ్రైవర్ మేడం. ఓకే, నాకు 1 year నుంచి ఫిషర్ లాగా మేడం, బాత్రూమ్ పోతే మంట, మరి బ్లడ్ వర్క్ చాలా పెయిన్ ఉంది మేడం. ఓకే, అది రీసెంట్ గా నేను ఒక ఎంబీబీఎస్ దగ్గర పోతే ఫైల్స్ లాగా ఉన్నాయి, అది సర్జరీ చేపించుకున్నాను అంటున్నారు మేడం. ఓకే, ఇంట్లో ఏమైనా హోమియోలో ఉన్న మనకు లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ అని ఉంటుంది? డెఫినెట్గా అండి, మీరు ఉండేది హైదరాబాద్లోనే కాబట్టి మన హైదరాబాద్లో బ్రాంచెస్ ఉన్నాయి, సో మీరు ఒకసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి, మీకు నియర్ ఉన్న బ్రాంచ్కి కన్సల్ట్ అవ్వండి. అంటే మీకు సర్జరీ అవసరం పడకుండా తప్పకుండా తగ్గిపోతుంది. సో ఫిషన్ అనే ప్రాబ్లం, దాంట్లో చాలా విపరీతమైన నొప్పి, ఆ స్ట్రెయిన్ చేసినప్పుడు నొప్పితో పాటు బ్లడ్ కూడా పడడం ఇలాంటి అవకాశం ఉంది కాబట్టి, మీకు పెయిన్ అనేది ఒక 2-3 డేస్లో రిలీఫ్ ఉంటుంది, బట్ కోర్స్ అనేది ఒక 6 months అట్లా వాడాల్సి ఉంటుంది. ఎందుకంటే మీకు ఎందుకు వచ్చిందో మనం కంప్లీట్ కేస్ డీటెయిల్స్ తీసుకొని వాడితే తప్పకుండా తగ్గిపోతుంది. ప్రకాష్ రాజ్ గారు కాల్. ప్రకాష్ రాజ్ గారు నమస్కారం అండి. నమస్తే, చెప్పండి.
నిఖితా గారు, ఇప్పుడు నాకు ఫిస్టులా సమస్య ఉందండి, 5 ఏళ్ల నుంచి చాలా బాధపడుతున్నా. వేడి పదార్థాలు తింటే ఉంటది, దానికి మరి హోమియోది ఏంది అని ఆపరేషన్ చేసుకున్నామని అనుకుంటున్నాండి. అది అవకాశం ఉందా మీ దగ్గర చెప్తారా హోమియోలో? ఓకే, ఫిస్టులా ప్రాబ్లమా అండి? అవునండి. ఓకే, ఏమవుతుంది అంటే మీకు ఆ ప్రాబ్లం ఉంది కదా, ఏమవుతుంది, ఎలాంటి లక్షణాలు ఉన్నాయి? ఫిస్టులా అండి, చిన్నప్పుడు అదే మంటగా ఉంది, ఫిస్టులా అంటే అదేనండి బాధ. ఓకే ఓకే అండి. సో మీకు వేడైతే కూడా వస్తుంది అని చెప్తున్నారు కాబట్టి, నార్మల్గా మీరు బాడీ హీట్ అనేది మీకు పర్సనల్గా మీ కాన్స్టిట్యూషన్ అంటే మీ టెండెన్సీ ఉంది కాబట్టి అలా మీరు హీట్గా ఫీల్ అవుతారు. సో మీరు మన మెడిసిన్ అంటే హోమియోలో నిజంగా తప్పకుండా మంచి పరిష్కారం ఉంది, తప్పకుండా తగ్గిపోతుంది, అంటే మీకు సర్జరీ అవసరం పడకుండా తగ్గిపోతుంది. అండ్ బాడీ హీట్ అవ్వడం అనేది పర్సన్ టెండెన్సీని బట్టి ఉంటుంది కాబట్టి మీరు దానికోసం కొంచెం వాటర్ ఎక్కువ తాగడము, ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకోవడం, కొంచెం వీలైనంత వరకు కొంచెం చల్లగా ఉన్న ఎన్విరాన్మెంట్లో ఉండడం, క్లోత్స్ కొంచెం కాటన్ ఫ్యాబ్రిక్స్ అలాంటివి వేసుకుంటే కొంచెం హీట్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. శ్రీనివాస్ గారు కాల్. శ్రీనివాస్ గారు నమస్కారం. మేడం నమస్తే, చెప్పండి. మేడం గుంటూరు నుంచి కాల్ చేస్తున్నానండి. చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. మాకు బాగా ఇబ్బందిగా ఉంటుందండి బాత్రూమ్కి వెళ్ళినప్పుడు కానీ, లేదంటే గ్యాస్ ఫ్రీగా అవ్వట్లేదు మేడం, చాలా ఇబ్బందిగా ఉంటుంది. అట్లాగే ఫైల్స్ ఉన్నట్లు ఉన్నాయి కానీ ఈ మధ్య కొంచెం అందిస్తుంది. ఓకే, ఎప్పటి నుంచి ఉందండి మీకు ఈ ప్రాబ్లం? ఇది వచ్చేసి ఒక 2-3 ఇయర్స్ నుంచి వస్తుందండి. మలబద్ధకం కూడా అంటే ఒకసారిగా ఫ్రీ మోషన్ అవ్వట్లేదండి. అవ్వట్లేదు. ఓకే ఓకే అండి. సో మెయిన్గా కాన్స్టిపేషన్, సో కాన్స్టిపేషన్ మలబద్ధకం మెయిన్ కాజ్ తీసుకుంటే పైల్స్ కానీ ఫిషర్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ మీకు 2-3 ఇయర్స్ ఉంది కాబట్టి మనం ఇంకా వేరే బ్లడ్ టెస్ట్ కూడా చేయించాలి. అంటే కొంతమందికి థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో, హైపోథైరాయిడిజం కండిషన్లో కూడా వాళ్ళకి మెటబాలిజం స్లో ఉండి కాన్స్టిపేషన్ ఇలాంటి మలబద్ధకం ప్రాబ్లం కూడా ఉంటుంది. సో దానివల్ల కూడా మోషన్ అనేది ఫ్రీగా అవ్వదు. అండ్ మీరు ఏదైతే ఆక్యుపేషన్ చేస్తున్నారో, సో ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కలెక్ట్ చేసి తప్పకుండా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఒకసారి డాక్టర్ కిరణ్స్ హోమియో లైఫ్కి సంప్రదించండి. నెక్స్ట్ కాల్ చూద్దాం. కృష్ణ గారు నమస్తే, చెప్పండి. కృష్ణ గారు మా మరి నాకు ఫిస్టులా ఉందమ్మా. ఓకే చెప్పండి. మోషన్ అమ్మంటే మన తేగలుగా చిగురెల్లా పడుతుంది. ఓకే ఓకే, అది ఎట్లా తగ్గిద్దమ్మా? ఎప్పటి నుంచి అండి అట్లా మీకు ఫ్రీగా అవ్వకపోవడం? ఏమండి మీకు మోషన్ ప్రాబ్లం ఎప్పటి నుంచి ఉంది? ఫిస్టులా ప్రాబ్లం అన్నారు కదా, ఎప్పటి నుంచి ఉంది? ఏమైనా టెస్ట్ చేయించారా ఫిస్టులా అని ఎలా తెలిసింది? 7 సంవత్సరాలు ఉంది. ఓకే, సో ఏదైనా ఎక్స్రే తీయించారా? అంటే ఫిస్టులా అంటే కొంచెం లోపల ఇన్ఫెక్షన్ అవుతుంది కదా, అదే ఎక్కడ వరకు ఉంది ఏమైనా చెప్పారా? ఓకే అండి. సో నార్మల్గా మీకు మోషన్ అనేది సరిగా అవ్వకపోవడం ప్రాబ్లం ఉంది అండ్ ఫిస్టులా అంటున్నారు. బేసిక్గా అందరు ఫిస్టులా అంటున్నారు కానీ, సో మెయిన్గా దాంట్లో పెయిన్ ఉంటుంది, బట్ లోపల మనకి ఓపెనింగ్ ద్వారా అంటే గ్లాండ్ నుంచి కనెక్టెడ్ ఓపెనింగ్ ద్వారా చీమ్ అనేది ఉంటుంది, పడుతుంది, ఇన్ఫెక్షనే. సో అది నార్మల్గా మనకి కొంతమందిలో ఊజింగ్ అంటే బయటికి రావడం జరుగుతుంది కాబట్టి ఆ కండిషన్లో ఫిస్టులా అని కండిషన్ అంటారు. సో ఇలాంటి ఏదైనా ప్రాబ్లం ఉంటే మనం ఒకసారి ఫిస్టులోగ్రామ్ చేయించాలి. ఆ కనెక్షన్ అనేది ఎక్కడి వరకు ఉందో తెలుసుకొని, సో మనం లోపల ఉన్న యాబ్సెస్ని మొత్తం ఆ చీముని క్లియర్ చేసి మందులు వాడితే డెఫినెట్గా మన మందులతో క్లియర్ అయ్యే అవకాశం ఉంది. హోమియో లైఫ్ డాక్టర్ నిఖిత గారితో పైల్స్, ఫిషర్స్, ఫిస్టుల సమస్యలకు హోమియోలో పరిష్కార మార్గాల వివరాలు తెలుసుకుంటున్నాం. కాసయ్య గారు కాల్. కాసయ్య గారు నమస్తే. మేడం నమస్తే, చెప్పండి. కూర్చున్న తర్వాత ఒక 5 నిమిషాలు కూర్చున్న తర్వాత లేయాలంటే సపోర్ట్ చేసుకొని లేయాల్సి వస్తుంది మేడం. ఓకే ఓకే, అది 3 రోజుల నుంచి అదే జరుగుతుంది. ఇంగ్లీష్ మందులు అయిన వాడాను. ఓకే, ఆ ఫ్రూట్స్ ఏదో టానిక్లు కూడా ఇచ్చారు, అది వాడాను 1 మంత్ దాకా. ఓకే, కానీ రిజల్ట్ మొత్తం రాలేదు మేడం. ఓకే, అంటే మీకు కూర్చుంటే లేవడం ఇబ్బంది అవుతుందా అండి? ఓకే, అంటే మీకు నడుము నొప్పి ఉందా, మోకాలు నొప్పులు ఇలాంటి పెయిన్స్ ఏమైనా ఉన్నాయా? ఎంతసేపు అయినా నడవదు, నడుస్తాను మేడం, ఇబ్బంది ఉండదు, ప్రాబ్లం ఉండదు, మా నొప్పిలో ఏమి ఉండదు.
ఓకే, ఒకవేళ కూర్చున్నప్పుడు ఒక 5 నిమిషాలు టైం తీసుకుని లేచినప్పుడు మాత్రమే ఉంటాం. నేను బ్లడ్ టెస్ట్ చేపిస్తే కొలెస్ట్రాల్ తగ్గిందని చెప్పారు మేడం. ఓకే, మీరు వయసు ఎంత అండి? నా 50 మేడం. ఓకే అండి, అంటే నార్మల్గా మీరు ఓన్లీ ఒకటే కంప్లైంట్ చేస్తున్నారు, కూర్చుంటే లేవడం ఇబ్బంది అంటే జనరల్గా 50 ఏజ్ గ్రూప్లో బ్యాక్ పెయిన్ కానీ స్పాండిలైటిస్, అంటే మనం ఎక్కడ ఏం ప్రాబ్లం ఉందో ఇంకా వేరే అన్ని సిమ్టమ్స్ అన్నీ కలెక్ట్ చేసి డయాగ్నోసిస్ చేయాలి. అంటే కొలెస్ట్రాల్ తగ్గింది దానికి దీనికి రిలేటెడ్ ఏం లేదండి. సో మీకు ఒకసారి డాక్టర్ కిరణ్ హోమియోలఫ్ సంప్రదించండి, మీ కంప్లీట్ డీటెయిల్స్ తీసుకొని దానికి రిలేటెడ్గా మనం బ్లడ్ టెస్ట్ కానీ ఎక్స్రే కానీ ఏదైతే అవసరం పడుతుందో అవి చేయించి ట్రీట్మెంట్ తీసుకోండి, తప్పకుండా తగ్గిపోతుంది. వేడి చేసిందనే వేడి ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు ఈ సమస్యల తీవ్రత పెరిగిందా అనుకుంటూ ఉంటారు, అంటే ఏంటి అసలు? సో నార్మల్గా వేడి చేసింది అంటారు, కొంతమంది కంప్లైంట్ చేస్తారు నాన్ వెజ్ తినగానే వేడైపోతుంది అని చెప్తారు, ఇంకొంతమంది నాన్ వెజ్ ఇట్లా తినగానే బ్లడ్లో మోషన్లో రక్తం పడుతుంది అంటారు. సో మెయిన్గా వేడి చేయడం కానీ చల్లగా ఉండడం అంటే హీట్ ఇంటాలరెన్స్ అంటారు, కొంతమంది ఎక్కువ వేడిని తట్టుకోలేరు, సో వాళ్ళకి చాలా వేడి చేసినట్టు అనిపిస్తుంది. సో వాళ్ళ మెటబాలిజం కండిషన్ బట్టి ఇది ఉంటుంది, అందరికీ అలా అనిపించాలని రూల్ లేదు. సో ఇట్ డిపెండ్ ఆన్ పర్సన్ కండిషన్, అంటే మనకి మెయిన్గా బ్రెయిన్లో హైపోథెలమస్ ఉంటుంది కాబట్టి, సో ఎవరైతే ఎక్కువ వాళ్ళు వేడిగా అలా ఫీల్ అయినప్పుడు మనకు సిగ్నల్స్ ఇస్తాయి బ్రెయిన్, అంటే కొంచెం స్వెట్ రిలీజ్ అవ్వడం జరుగుతుంది, తర్వాత కూల్ అయిపోతుంది. సో మెయిన్గా మనం హార్మోన్ ఇంబ్యాలెన్స్ కండిషన్లో కూడా ఇలా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి, సో అలా ఫీల్ అయ్యే వాళ్ళు మనం హార్మోన్ ఇంబ్యాలెన్స్ రూల్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇంకా ఏదైనా ఫుడ్ తీసుకుంటే పడదు అని అంటారు కాబట్టి, నార్మల్గా వాళ్ళకి వేడి చేస్తుంది కాబట్టి కొంచెం వాటికి కొన్ని రోజులు అవాయిడ్ చేసి ఇందాక చెప్పినట్టు వాటర్ తీసుకోవడం కానీ వేరే ఫ్లూయిడ్స్ బటర్ మిల్క్ పాలు ఇలాంటివి తీసుకొని కొన్ని రోజులు కొంతవరకు మనం లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే సరిపోతుంది. అంటే సమ్మర్లో కొంచెం యూజువల్గా పికిల్స్ అవి కూడా ఎక్కువగా తీసుకుంటారు, లేకపోతే మసాలా కానీ స్పైసీ ఫుడ్స్ ఎక్కువ తీసుకున్నప్పుడు కూడా ఇలాంటి సమస్యల తీవ్రత పెరుగుతూ ఉంటుందంటారా? అవును యా అండి, డెఫినెట్గా. అంటే నార్మల్గా స్పైసీ పికిల్స్ అంటే వాళ్ళకి ఆల్రెడీ వేడి చేస్తుంది కాబట్టి దానివల్ల ఇంకెక్కువ అవకాశం ఉండొచ్చు. సో దాంతోపాటు ఏం చేయాలంటే వాళ్ళు తీసుకున్నా కూడా, అంటే రోజు తీసుకోవడం కూడా కరెక్ట్ కాదు సమ్మర్లో, అండ్ ఎవరైతే తీసుకుంటారో అంటే మ్యాక్సిమం కొంచెం గ్యాప్ ఇచ్చి తినడం మంచిది. అండ్ మెయిన్గా ఆయిల్ పికిల్స్ అనేది డైలీ అస్సలు మంచిది కాదు హెల్త్కి, ఏవైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి. సో అవి తీసుకున్నా కూడా వాటికి సప్లిమెంటరీగా కూల్ ఐటమ్స్ అంటే లాస్ట్లో కొంచెం మజ్జిగన్నం కానీ బటర్ మిల్క్ కానీ ఇలాంటివి తీసుకుంటే కొంచెం వాటికి యాడ్ చేసినట్టు ఉంటుంది కాబట్టి వేడి చేయడం అనేది తగ్గుతుంది. సత్తుపల్లి నుంచి సుమలత గారు కాల్. సుమలత గారు, హలో. సుమలత గారు చెప్పండి. చెప్పండి. నాకు నా వయసు 31 అండి. ఓకే, అయితే నాకు మొన్న మధ్యన ఫైల్స్ వచ్చినాయి అండి. ఓకే, ఇక్కడ మా దగ్గరలోనే ఒక క్లినిక్ ఉంటే అక్కడికి వెళ్ళానండి. ఓకే అండి, ఆయుర్వేదం క్లినిక్ అండి అది. ఓకే, ఆయన నాకు ట్రీట్మెంట్ చేశారండి, చేస్తే ఏమైందంటే కొంచెం వరకు బెటర్ అయ్యే, తర్వాత నేను మోషన్ తిన్నప్పుడల్లా హెవీగా నొప్పి వచ్చేస్తుంది. ఓకే ఓకే ఓకే, 2-3 అవర్స్ వరకు నొప్పి వస్తుంది. ఓకే, అయితే మరి దానివల్ల నాకు చాలా ప్రాబ్లం అవుతుందండి, అసలు దానికి ఏమన్నా శాశ్వత పరిష్కారం అంటే ఏమన్నా ఉందా? ఓకే, డెఫినెట్గా పరిష్కారం ఉందండి. మీకు ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే మీరు అంటే ఏమైనా కన్సీవ్ అయ్యారా, ప్రెగ్నెన్సీ తర్వాత ఇట్లా ప్రాబ్లమ్ స్టార్ట్ అయిందా అండి, అట్లా అలాంటిది ఏం లేదా? అంటే ఫైల్స్ వస్తాయి కదా మేడం, ఫిస్టులా కూడా. ఓకే ఓకే అండి. సో మీకు మోషన్ వెళ్ళేటప్పుడు చాలా పెయిన్ వస్తుంది అంటున్నారు, మెయిన్గా ఓన్లీ పెయిన్ సిమ్టమ్ అనేది మనం ఫిషర్లో కూడా చూస్తాం, లోపల క్రాక్ రావడం వల్ల వాళ్ళకి మోషన్ వెళ్ళినప్పుడు చాలా విపరీతమైన పెయిన్ అనేది రావడం జరుగుతుంది. సో మీరు ఏదైతే మందులు వాడుతున్నారో వాటి వల్ల కొంచెం బెటర్ ఉందన్నారు, డెఫినెట్గా అండి హోమియోపతి ట్రై చేయండి, 100% తగ్గిపోతుంది. తాడిపత్రి నుంచి హరీష్ గారు కాల్. హరీష్ గారు, హలో. నమస్తే, చెప్పండి. మేడం మా తడబుద్ది మేడం, ఫిస్టులతో ప్రాబ్లం. ఓకే చెప్పండి. తడబుద్ది మేడం మాది, అంటుబడింది. ఓకే, ప్రాబ్లం చెప్పండి. ఫిస్టుల మేడం. ఎప్పటి నుంచి ఉంది ఫిస్టుల ప్రాబ్లం? చాలా నుంచి ఉంది, ఒకసారి సర్జరీ చేశాను మేడం. ఓకే,
చాలా ఇప్పుడు చాలా పెయిన్ మేడం. బాత్రూమ్ పొద్దున మోషన్ పోయిస్తే ఒక విధంగా పెయిన్ వచ్చేస్తుంది. ఓకే. మళ్ళీ చీమ్ వచ్చేస్తే పెయిన్ ఉండదు మేడం. ఓకే ఓకే అండి. మళ్ళా చీమ్ వస్తుంది. ఆల్రెడీ సర్జరీ చేసుకున్నారు కానీ మళ్ళీ రిపీట్ అయింది కాబట్టి, అంటే మీకు చీము కూడా డెవలప్ అయింది. మెయిన్గా చీమ్ డెవలప్ అవ్వడానికి కారణం అంటే బ్యాక్టీరియా లేదా వేరే కారణాలు కాబట్టి. సో మనం ఆ టెండెన్సీని అనేది తగ్గించాలండి. ఫస్ట్ మీలో ఆ డెవలపింగ్ టెండెన్సీ ఫార్మేషన్ అనేది తగ్గించాలి. సో మీ ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేయాలి. డెఫినెట్గా అండి డాక్టర్ కిరణ్స్ హోమీ లైఫ్కి సంప్రదించండి. మీకు తప్పకుండా తగ్గే అవకాశం ఉంది. అండ్ మళ్ళీ సర్జరీకి వెళ్లకుండా మొత్తం తగ్గిపోతుంది. ఈ పైల్స్ ఫిషర్స్ ఫిస్టుల సిమ్టమ్స్లో ఎలాంటి తేడాలు ఉంటాయి, ఎంతవరకు రిలేటెడ్గా ఉంటాయి అంటారు? యా, మెయిన్గా పైల్స్లో ఇంత చెప్తున్నారు చాలామంది. అంటే పైల్స్ అంటే మనకి మెయిన్గా మలద్వారం దగ్గర ఉన్న వెయిన్స్ అనేవి చాలా ఉబ్బిపో బయటికి రావడం జరుగుతుంది కాబట్టి పైల్స్ అంటారు. సో వాళ్ళలో ఏమవుతుందంటే నొప్పితో పాటు బ్లీడింగ్ అనేది ఉంటుంది. అంటే చాలా బ్లడ్ పోవడం కూడా జరుగుతుంది. కొంతమందికి మోషన్లో కొన్ని వేరే డైజెస్టివ్ సిస్టమ్, అంటే కొంతమందికి ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజెస్ కండిషన్స్, అంటే ఏదైతే మనకి డైజెస్టివ్ ట్రాక్ లైనింగ్ ఎఫెక్ట్ అవుతుందో వాళ్ళలో కూడా మోషన్లో రక్తం పోతుంది కానీ తెలియదు. సో మనకి బ్లడ్ టెస్ట్ ద్వారా తెలుస్తుంది కాబట్టి. సో అది వేరే కండిషన్, మళ్ళీ ఇది వేరే కండిషన్. ఫిషర్లో ఏమవుతుందంటే లోపల మనకి మ్యూకస్ మెంబ్రేన్ మీద క్రాక్ రావడం జరుగుతుంది. సో పగిలిపోతే మోషన్ ఎప్పుడైతే పాస్ చేస్తారో దాని నుంచి వెళ్తుంది కాబట్టి వాళ్ళకి ఫస్ట్ పెయిన్ అనేది, నొప్పి అనేది చాలా విపరీతంగా వస్తుంది. అంటే క్రానిక్ కండిషన్స్లో అది పగిలి చితిలి, సో దాంతో మనకి రక్తం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇందాక చెప్పుకున్నట్టు ఫిస్టుల అయితే యాబ్సెస్ లాగా ఫామ్ అయిపోతుంది. కింద మొత్తం వాళ్ళకి చీము పట్టడం కానీ, ఇంకా దురద పెట్టడం కానీ, ఇంకొంతమందిలో స్కిన్ ఇన్ఫెక్షన్ లాగా, డెర్మటైటిస్ లాగా కూడా డెవలప్. తెలుసుకుంటున్నాం ఈ ప్రాబ్లమ్స్ బాగా సివియర్గా ఉండడం, ఒక్కోసారి ఈ ప్రాబ్లమ్స్ వల్ల ఎనీమియా లాంటి తలెత్తడం కూడా జరుగుతుంది, అంత బ్లీడింగ్ అవుతుంటుంది. అంటే ఏ దశ వరకు హోమియో ట్రై చేయొచ్చు అంటారు? ఏ స్టేజ్ అయినా కానీ హోమియో ట్రై చేయొచ్చండి. సో నార్మల్గా ఇప్పుడైతే బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ చాలామంది చేయించుకుంటున్నారు, ఇమీడియట్గానే కన్సల్ట్ అవుతున్నారు కాబట్టి నార్మల్గా క్రానిక్గా మారే అవకాశం తక్కువ. కానీ కొందరికి తెలియక అవగాహన లేని వాళ్ళలో అలాగే వదిలేస్తే మారిపోతుంది కాబట్టి. కొంతమంది అంటే కొంచెం రక్తమే కదా పోయేది, ఏమవుతుంది అనుకునే అవకాశం కూడా ఉంది. సో వాళ్ళలో మెయిన్గా ఈ కండిషన్స్లో అనీమియా డెవలప్ అవుతుంది. సో అనీమియా డెవలప్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే వీక్ అయిపోతారు. వీక్ అయిపోయి ఫ్లూయిడ్ అనేది అక్యుములేట్ అయిపోతుంది. ఇంకా వేరే ఇతర కారణాలు కూడా వచ్చే అవకాశం కాబట్టి. సో ఎవరైతే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ చూస్తారో హోమియోపతి ఏ స్టేజ్లో అయినా ట్రై చేయొచ్చు. అండ్ సర్జరీస్ చేయించుకున్నాక కూడా ఆఫ్టర్ మీ క్రియాకర్ అయినా కూడా హోమియో ట్రై చేయొచ్చు. ఓకే. ప్రాబ్లమ్స్ ఒకసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ సమ్మర్లో రికరెన్స్ లేకుండా ఉండడానికి ముందుగానే ప్రొఫిలాక్టిక్గా హోమియో తీసుకోవచ్చా? ఓకే. అంటే మనకి ఏదైనా సిమ్టమ్, వాళ్ళకి ప్రాబ్లం ఉంది అంటే, ఇప్పుడు మలబద్ధకమే ఉంది, ఇంకా వేరే అయితే ప్రస్తుతానికి ప్రాబ్లం లేదు, ఓన్లీ అదే ఉంది, చాలా ఇబ్బంది పెడుతుననే వాళ్ళు ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయొచ్చు. సో నార్మల్గా చేయించుకున్న వాళ్ళు ప్రీవియస్గా సఫర్ అయ్యారు, వాళ్ళకి మళ్ళీ వస్తుంది ఇప్పుడే స్టార్ట్ చేయాలి అంటే అలా కాకుండా, అంటే ఒకవేళ వాళ్ళకి ఏదైనా లక్షణాలు స్టార్ట్ అయితే హోమియోపతి ట్రీట్మెంట్ ట్రై చేయొచ్చు. ఇన్ కేస్ ఏది లేదు అంటే వాళ్ళు లైఫ్ స్టైల్ అనేది ఎలా అయితే పాటిస్తున్నారో, అంటే సర్జరీ తర్వాత కానీ ప్రాబ్లం తర్వాత లైఫ్ స్టైల్ మార్చుకోవాల్సి ఉంటుంది. వాకింగ్ చేయడం, ఎక్సర్సైజ్ చేయడం, వాటర్ ఎక్కువ తీసుకోవడం, ఫుడ్లో కూడా ఎక్కువ ఫైబర్ డైట్ ఇవన్నీ తీసుకోవడం జరుగుతుంది కాబట్టి. సో అది ఎప్పటికీ కొంచెం కంటిన్యూ చేస్తూ ఉంటే డెఫినెట్గా మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం తక్కువ ఉంటుంది. ఇన్ కేస్ రిపీట్ అయితే హోమియోపతి డెఫినెట్గా ట్రై చేయండి, తగ్గిపోతుంది. శ్రీకాకుళం నుంచి మౌనిక గారు. మౌనిక గారు నమస్తే, చెప్పండి. అంటే మేడం, నేను ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ తర్వాత మోషన్స్ అయ్యేటప్పుడు బ్లీడింగ్ కూడా అవుతుంది మేడం. ఓకే ఓకే. అది బేబీ 1 month అయింది, మళ్ళీ బేబీ 3 years వచ్చింది. ఇప్పుడు 3 years వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయింది మేడం. ఓకే ఓకే. మళ్ళీ స్టార్ట్ అయింది అంటారు, ఇది వరకు ఉండే ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది? ఓకే. సో ఏదైనా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా అండి? అంటే ట్రీట్మెంట్ అంటే జస్ట్ 1 month అవుతుందని మెడిసిన్ మెడికల్ షాప్ లో టాబ్లెట్స్ తీసుకుంటే పెయిన్ బ్లీడింగ్ తగ్గింది మేడం. ఓకే ఓకే. మాస్క్ ఫ్రీకి ఒక టానిక్ తీసుకున్నాను మేడం. ఓకే ఓకే అండి.
సో మీకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత వచ్చింది అంటే డెలివరీ అయ్యాక, అంటే ప్రెగ్నెన్సీలో ఏమవుతుంది మనకి అబ్డామినల్ ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి వెయిన్స్ కూడా స్వోలెన్ అయిపోయి వాపు వచ్చేసి పైల్స్ ప్రాబ్లం వచ్చే అవకాశం ప్రెగ్నెన్సీ లేడీస్లో ఉంటుంది. అండ్ మీకు మళ్ళీ రీఅకర్ అయింది కాబట్టి మోషన్ కాన్స్టిపేషన్ ఉందా లేదంటే ఇంకేదైనా హార్మోన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా చెక్ చేసుకోవాలి. సో మీరు ఏదైతే టెంపరీగా తీసుకుంటున్నారో అది అప్పటివరకే వర్క్ చేస్తుందండి. సో డెఫినెట్గా డాక్టర్ కిరణ్ హోమియో లైఫ్కి సంప్రదించండి, మీకు 100% తగ్గిపోతుంది. ఈ ప్రాబ్లమ్స్ వచ్చే రిస్క్ ఉన్నవాళ్ళు లేకపోతే టెండెన్సీ ఉన్నవాళ్ళు లేకపోతే ఆల్రెడీ ఒకసారి వచ్చిన వాళ్ళు డైజెషన్ అది బాగుండడానికి కేర్ తీసుకోవడంతో పాటు డైజెస్టివ్ సిరప్స్ కానీ లేకపోతే లాక్సిటివ్స్ అవి వాడుతూ ఉంటే మంచిది అంటారా? ఓకే, సో ఇందాకే కాలర్ చెప్పారు మోషన్కి నేను సిరప్ వాడతారు అన్నారు. డ్యూఫెలాక్ సిరప్ అంటే డ్యూఫెలాక్ మెయిన్గా వేరే కూడా ఇస్తుంటారు కాబట్టి అదేం చేస్తుంది కన్సిస్టెన్సీ సాఫ్ట్ చేస్తుంది కాబట్టి వాళ్ళు ఫ్రీగా వెళ్ళిపోతారు. అంటే అదేమవుతుంది మనం తీసుకున్నప్పుడే ఫ్రీగా వస్తుంది, అంటే అది వన్స్ స్టాప్ చేసిన తర్వాత మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా హార్డ్ అయిపోయి లేదంటే ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవన్నీ తీసుకున్నా అంటే టెంపరీ వరకే, అంటే కొన్ని కొన్నిసార్లు అలవాటు అయ్యే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి. సో మ్యాక్సిమం మనం హోమియోపతిలో ఇవి అవాయిడ్ చేసి ఓన్లీ మెడిసిన్ ఓరల్ ట్రీట్మెంట్ ద్వారా మీకు మ్యాక్సిమం తగ్గిపోయే అవకాశం ఉంది. ఎన్ని మంత్స్ వాడమని సజెస్ట్ చేస్తుంటాయా? మెయిన్గా మనం ఈ కోర్స్ అనేది పేషెంట్ కండిషన్ బట్టి చెప్పాలండి, ఎందుకంటే వాళ్ళు ఎప్పటి నుంచి సఫర్ అవుతున్నారు. కొంతమంది 3 ఇయర్స్ అంటారు, కొంతమంది 1 మంత్ అంటారు, 5 ఇయర్స్, కొంతమంది ఆఫ్టర్ సర్జరీ తర్వాత. సో మనం వాళ్ళ కండిషన్ డీటెయిల్స్ బట్టి ఎలా ఉన్నారు ఏంటి అన్నీ తీసుకొని మ్యాక్సిమం 6 మంత్స్ 2 ఇయర్స్, అంటే ఇన్ని రోజులు వాడాలా అని కూడా కొందరు అడుగుతారు, అమ్మ 6 మంత్స్ వరకు తగ్గదా అంటారు, అలా కాదండి. సో రిలీఫ్ అనేది మీకు స్టార్టింగ్ 1 వీక్ 10 డేస్లో వస్తుంది, బట్ ఏదైతే మనం మెయింటైనింగ్ కాజ్ ఉంటుందో అది ట్రీట్ చేయాలి. దేనివల్ల వస్తుందో అది ట్రీట్ చేయడానికి టైం పడుతుంది కాబట్టి డెఫినెట్గా ఒక 1 or 2 ఇయర్స్ వరకు వాడితే మళ్ళీ రీఅకర్ అవ్వకుండా అవకాశం ఉంటుంది. నిర్మల్ నుంచి దయాకర్ గారు కాల్. దయాకర్ గారు మేడం నమస్తే, చెప్పండి. సార్ నాకు 15 డేస్ నుంచి సార్ మోషన్ చేస్తే సార్ బాగా ఇబ్బంది ఉన్నా సార్ మేడం. ఓకే ఓకే, ఎప్పటి నుంచి ఉందండి? ఒక 1 మంత్ అయ్యండి మేడం. ఓకే, మీరు వయసు ఎంత అండి? వయసు 35 అండి. ఓకే అండి, అంటే మీకు మోషన్ ప్రాబ్లం అన్నారు, అంటే మజిల్ టోన్ ప్రాపర్గా లేకున్నా కూడా మనకి కాన్స్టిపేషన్ అంటే మూమెంట్ సరిగా లేకున్నా కూడా స్ట్రెయిన్ చేయాల్సి వస్తారు. ఇంకా ఎవరైతే ఎక్కువ టాయిలెట్స్లో లాంగ్ అవర్స్ అంటే ఎక్కువ అవర్స్ స్పెండ్ చేస్తారో, సో అది కూడా కరెక్ట్ కాదు. అలా స్పెండ్ చేయడం కూడా ఎప్పుడైతే మీరు వెళ్ళాలి అని మీకు అలా అనిపించినప్పుడు అండ్ హోల్డ్ చేసుకోవడం కూడా కరెక్ట్ కాదు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ తలెత్తే అవకాశం ఉంటుంది. అండ్ ఏదైతే మీకు ప్రాబ్లం ఉందో అండి డెఫినెట్గా హోమియోపతితో 100% మీకు తగ్గిపోతుంది. డాక్టర్ కిరణ్ హోమియో లైఫ్కి సంప్రదించండి. ఓకేనండి డాక్టర్ నిఖిత గారు. పైల్స్ ఫిషర్స్ ఫిస్టుల సమస్యలు ఇతర డైజెస్టివ్ డిజార్డర్స్ వాటికి ఎంతగా రిలేటెడ్గా ఉంటూ ఉంటే సిమ్టమ్స్ అండ్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి డూస్ అండ్ డోంట్స్తో పాటు హోమియో ట్రీట్మెంట్ తెలియజేసినందుకు థ్యాంక్స్ ఇలాంటి ఇది వాళ్ళ. హలో డాక్టర్ నమస్తే.